అందరికీ నమస్కారం. ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ బ్రిటిష్ వారు వర్తకం కొరకు 1615లో వర్తకం కొరకు వచ్చి 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్లో బ్రిటిష్ అధికారాన్ని స్థాపించడం అనేది జరిగింది. ప్లాసీ యుద్ధము 1757 సంవత్సరము జూన్ 23 తారీఖు నాడు బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలాకు రాబర్ట్ క్లైవ్ల మధ్యన జరిగింది. యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఓడింపబడి చంపబడ్డను. రాబర్ట్ క్లైవ్ యుద్ధంలో విజయం సాధించి బ్రిటిష్ వారి యొక్క అధికారాన్ని భారతదేశంలో స్థాపించడం అనేది జరిగింది. ఇది ప్లాసీ యుద్ధం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపన జరిగింది. బెంగాల్లో అధికారాన్ని స్థాపించుకున్న తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల మూలంగా చివరికి 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. బక్సార్ యుద్ధము 1764 అక్టోబర్ 24 తారీఖు నాడు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా, అయోధ్య నవాబు షుజావుద్దౌలా, మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం వర్సెస్ బ్రిటిష్ వారి మధ్యన జరిగింది. ఈ యుద్ధంలో భారతీయ పాలకుడు ఓటమి చెందాడు, బ్రిటిష్ వారు విజయం సాధించారు. భారతదేశంలో బ్రిటిష్ అధికార సుస్థిరతకు నాంది పలికిన యుద్ధము బక్సార్ యుద్ధం. ప్లాసీ యుద్ధము అధికార స్థాపనకు నాంది పలికితే బక్సార్ యుద్ధము బ్రిటిష్ అధికార సుస్థిరతకు నాంది పలికింది. ఆ తర్వాత మైసూర్ యుద్ధాలు, మరాఠా యుద్ధాల ద్వారా మొత్తం దక్షిణ భారతదేశాన్ని దాదాపు బ్రిటిష్ వారు తమ ఆధిపత్యంలోకి తీసుకోవడం అనేది జరిగింది. తీసుకున్న తర్వాత భారతదేశ పరిపాలన కొరకు గవర్నర్ జనరల్స్ను బ్రిటిష్ వారు నియమించుకోవడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్స్ భారతదేశ పరిపాలనలో బ్రిటిష్ పార్లమెంటు జోక్యం కల్పించుకుంటూ చేసినటువంటి చట్టము రెగ్యులేటింగ్ చట్టము. భారత భూభాగాల మీద బ్రిటిష్ పార్లమెంటు చేసిన మొట్టమొదటి చట్టము రెగ్యులేటింగ్ చట్టము. ఈ రెగ్యులేటింగ్ చట్టము బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి భారతదేశంలో ముంబాయి కానీ, మద్రాసు కానీ, ఇంకా ఇతర ప్రాంతాలలో గవర్నర్లను పెట్టి పరిపాలిస్తుండేది. వాళ్ళందరూ కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క అధికార పరిధికి లోబడి ఉండాలి అని చెప్పి ఒక చట్టం చేస్తూ ఈయన యొక్క అధికారాలను పెంచింది. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం, ఈ చట్టము గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్ అనేట ఆయన. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్. వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్ కాగానే బెంగాల్లో ఉన్నటువంటి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. ఆ తర్వాత బెంగాల్ రాజ్యానికి కలకత్తాను రాజధానిగా చేశాడు. అంతకుముందు రాజధాని ముర్షిదాబాదులో ఉండే, ముర్షిదాబాదు నుంచి కలకత్తాకు మార్చాడు. తర్వాత ఖజానా అనేది ముర్షిదాబాదులో ఉంటే అక్కడి నుంచి కలకత్తాకు మార్చడం అనేది జరిగింది. ఆ తర్వాత బెంగాలు బీహార్లలో భూమి శిస్తు వసూలు చేసే అధికారాన్ని వేలం వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. జిల్లా సూపర్వైజర్లను కలెక్టర్లుగా మార్చాడు. కలెక్టర్ అనేవాడు మొట్టమొదటిసారిగా ఏం విధి చేశాడు అంటే భూమి శిస్తు కలెక్ట్ చేశాడు. ఇది గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. కలెక్టర్ అనేవాని యొక్క విధి మొట్టమొదటి ఏంటంటే భూమి శిస్తు వసూలు చేసే అధికారంగా ఉండేది. జిల్లా సూపర్వైజర్లుగా ఉన్నటువంటి వ్యక్తులను జిల్లా కలెక్టర్లుగా మార్చాడు. ఎవరు మార్చాడు? వారన్ హేస్టింగ్ అనేట ఆయన మార్చడం అనేది జరిగింది. ఆ తర్వాత జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను సివిల్ క్రిమినల్ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సివిల్ క్రిమినల్ న్యాయస్థానాలు ఏర్పాటు చేశాడు. హిందూ న్యాయ సూత్రాలను క్రోడీకరింపజేశాడు. హిందూ
న్యాయ సూత్రాలను క్రోడీకరింపజేశాడు. భారతీయ వర్తకులపైన బ్రిటిష్ వర్తకులపైన సమానంగా పన్నులు విధించాడు. భారతీయ వర్తకులపైన కానీ బ్రిటిష్ వర్తకులపైన కానీ సమానంగా పన్నులు విధించాడు. ధనవంతుల యాత్రికుల పిల్లలను దొంగిలించే సన్యాసి మూట సభ్యులను అదుపులో పెట్టాడు. ధనవంతుల యాత్రికుల పిల్లలను దొంగిలించే సన్యాసి మూట అనేది ఉన్నది. సన్యాసులాగా నటిస్తూ యాత్రికులలో కలిసిపోయి వారి పిల్లల్ని దొంగిలించేవాళ్ళు. తర్వాత ధనవంతుల పిల్లలను దొంగిలించేవాళ్ళు. అలాంటి సన్యాసి మూట సభ్యులను అదుపులో పెట్టడం అనేది జరిగింది. వారన్ హేస్టింగ్ భారతదేశంలో గవర్నర్గా నియమించబడిన మొట్టమొదటి వ్యక్తి. ఇతను బెంగాల్లో ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. తర్వాత హిందూ న్యాయ సూత్రాలను క్రోడీకరింపజేశాడు. భారతీయ వర్తకులపైన బ్రిటిష్ వర్తకులపైన సమానంగా పన్నులు విధించాడు. ధనవంతుల యాత్రికుల పిల్లలను దొంగిలించే సన్యాసి మూట సభ్యులను అదుపులో పెట్టినాడు. ఆ తర్వాత 1784 సంవత్సరంలో ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విలియం పిట్ పిట్ ఇండియా చట్టము చేయడం అనేది జరిగింది. ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విలియం పిట్ 1784 పిట్ ఇండియా చట్టం చేశాడు. వారన్ హేస్టింగ్ తర్వాత భారతదేశంలో మరో ముఖ్యమైన గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. కారన్ వాలిస్ 1786 సంవత్సరం నుంచి 1793 వరకు గవర్నర్ జనరల్గా పనిచేయడం అనేది జరిగింది. కారన్ వాలిస్ అమెరికా స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. ఎందుకు అమెరికా స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్నారు అంటే, ఇంగ్లాండ్ దేశ ప్రజలు అమెరికా దేశానికి వెళ్ళి తూర్పు తీర ప్రాంతంలో స్థిరపడి తమను తాము అమెరికన్లుగా భావించుకొని బాగా అభివృద్ధిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు గవర్నర్లను పంపి అమెరికాను పరిపాలిస్తుంటే వారు తమ మాతృదేశం మీద తిరుగుబాటు చేసి స్వాతంత్రం సంపాదించుకున్నారు. అలా ఇంగ్లాండ్లో అమెరికాలో స్థిరపడిన ఇంగ్లాండ్ ప్రజలు మాతృదేశంతో యుద్ధం చేసినప్పుడు ఇంగ్లాండ్ తరపున ఈ కారన్ వాలిస్ యుద్ధం చేయడం అనేది జరిగింది. ఆ యుద్ధంలో పాల్గొన్నాడు. తర్వాత బ్రిటిష్ సైన్యాలకు సర్వ సైన్యాధిపతిగా వ్యవహరించాడు. బ్రిటిష్ సైన్యాలకు సర్వ సైన్యాధిపతిగా వ్యవహరించడం అనేది జరిగింది. భారతీయులు నమ్మదగిన వారు కారు అని అభిప్రాయపడ్డాడు కారన్ వాలిస్. భారతీయులు నమ్మదగిన వారు కారు అని ఆయన భావించడం అనేది జరిగింది. తర్వాత అన్ని ఉన్నత ఉద్యోగాలు బ్రిటిష్ వారికి కానీ ఇతర యూరోపియన్లకు కానీ భర్తీ చేసేవాడు. భారతీయులు నమ్మదగిన వారు కారు అని భావించి అన్ని ఉన్నతమైన ఉద్యోగాలు బ్రిటిష్ వారికి కానీ ఇచ్చేవాడు, లేదు ఇతర యూరోపియన్లకు కానీ ఇవ్వడం అనేది జరిగింది. భారతీయ జడ్జీల స్థానంలో యూరోపియన్ జడ్జీలను నియమించాడు. భారతీయులు జడ్జీలుగా ఉంటే వారిని తొలగించేసి యూరోపియన్లను జడ్జీలుగా నియమించడం అనేది జరిగింది. తర్వాత ఇంగ్లీషు న్యాయ సూత్రాల ప్రకారంగా భారతీయ న్యాయస్థానాలలో ఇంగ్లీషు న్యాయ సూత్రాల ప్రకారం విచారణ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత భారతీయ జడ్జీల స్థానంలో యూరోపియన్ జడ్జీలను నియమించాడు. భారతదేశ న్యాయస్థానాలలో అమలు పరచవలసిన న్యాయ సూత్రాలను కారన్ వాలిస్ కోడ్ అనే పేరుతోటి రాయించడం అనేది జరిగింది. భారతదేశ న్యాయస్థానాలలో అమలు పరచవలసినటువంటి న్యాయ సూత్రాలను రాయించాడు. వాటికి ఏమని పేరు పెట్టిండు అంటే కారన్ వాలిస్ కోడ్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. మన దేశంలో అతి ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేశాడు. మన దేశంలో అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేయడం అనేది జరిగింది. భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి ఉన్న గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేశాడు. మన దేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ అంటే ఏ రాజవంశం పేరు చెప్తామంటే చోళుల పేర్లు చెప్తాం. చోళ రాజులు ఈ దక్షిణ దేశాన్ని పరిపాలించేటప్పుడు గ్రామ పరిపాలన పద్ధతిని ప్రవేశపెట్టాడు. చోళుల గ్రామ పరిపాలన విధానము ఆధునిక గ్రామ పరిపాలన కంటే కూడా ఉన్నతంగా ఉండేది. సో అలా ఉన్నటువంటి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను కారన్ వాలిస్ రద్దు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1793 సంవత్సరంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. 1793 సంవత్సరంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనే దానిని
ప్రవేశపెట్టాడు. అది ఎక్కడెక్కడ ప్రవేశపెట్టాడు అంటే బెంగాల్ బీహార్ ఒరిస్సా బెనారస్ ఉత్తర కోస్తా ప్రాంతాలలో, బెంగాల్ బీహార్ ఒరిస్సా బెనారస్ ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఈ శాశ్వత శిస్త నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత మన దేశంలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టిన ఘనత కారణ్ వాలిస్కు దక్కుతుంటుంది. వారణిస్టింగు జిల్లా సూపర్వైజర్లను కలెక్టర్లుగా పేరు మారిస్తే ఈయన ఈ కారణ్ వాలిస్ ఏం చేశాడంటే మన భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇవి సివిల్ సర్వీస్ కిందకి వస్తున్నవి. సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టిన ఘనత కారణ్ వాలిస్కు దక్కుతుంది. కారణ్ వాలిస్ 4 సంచార న్యాయస్థానాలను, మొబైల్ కోర్ట్స్, 4 సంచార న్యాయస్థానాలను మన దేశంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. తర్వాత కారణ్ వాలిస్ తర్వాత సర్ జాన్ షోర్ 1793 నుంచి 1798 వరకు గవర్నర్గా పనిచేశాడు. మొట్టమొదట వారణిస్టింగ్ తర్వాత కరణ్ వాలిస్ తర్వాత సర్ జాన్ షోర్ గవర్నర్ జనరల్గా పనిచేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మరో ముఖ్యమైన గవర్నర్ జనరల్ వెల్లస్లీ 1798 సంవత్సరం నుంచి 1805 వరకు ఈ వెల్లస్లీ అనేట ఆయన భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేయడం అనేది జరిగింది. ఇతడు 1798 సంవత్సరంలో సైన్య సహకార పద్ధతి అనే దానిని ప్రవేశపెట్టిండు. సైన్య సహకార పద్ధతి అనగా భారతీయ రాజులు వారు సైన్యాన్ని నిర్మించుకునే బదులుగా కిరాయికి బ్రిటిష్ వారి సైన్యాన్ని తీసుకునేవాళ్ళు. బ్రిటిష్ వారి యొక్క సైన్యాన్ని తీసుకున్న తర్వాత ఆ సైన్యానికి అయ్యే ఖర్చు తను భరించాలి. నగదు రూపేణ డబ్బులు ఇవ్వడానికంటే రాజ్యంలో కొంత భూభాగాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సైన్య సహకార పద్ధతి అంటే భారతీయ రాజు తను స్వయంగా సైన్యాన్ని నిర్మించుకునే బదులుగా కిరాయికి బ్రిటిష్ వారి దగ్గర నుంచి సైన్యాన్ని తీసుకొని ఆ సైన్యానికి అయ్యే ఖర్చుల నిమిత్తము నగదు రూపేణా చెల్లించకుండా తన రాజ్యంలో కొంత భూభాగాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒప్పందం. ఈ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ వెల్లస్లీ, ఈ బిట్ చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడండి, సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? వెల్లస్లీ. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ రాజు, ఆనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న స్వదేశీ రాజులలో ఏ స్వదేశీ రాజు మొట్టమొదటిసారిగా సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నాడు అంటే హైదరాబాద్ నిజాము అందరికంటే ముందుగా సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నాడు. హైదరాబాద్ నిజాం పేరు నిజాం అలీఖాన్. అందరికంటే ముందుగా సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ రాజు హైదరాబాద్ నిజాం. ఈ హైదరాబాద్ నిజాము సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొని తన రాజ్యంలో ఉన్నటువంటి కడప, కర్నూలు, అనంతపురము, బళ్ళారి ప్రజెంట్లీ కర్ణాటక స్టేట్లో ఉన్నదండి, కడప, కర్నూలు, అనంతపురము, బళ్ళారి ఈ 4 జిల్లాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం అనేది జరిగింది. బ్రిటిష్ వారికి సైన్య సహకార పద్ధతిని ఒప్పుకున్నందుకు తన రాజ్యంలో ఉన్నటువంటి ఈ 4 జిల్లాలను ఇచ్చాడు. ఇచ్చివేశాడు కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో సీడెడ్ అంటాం, తెలుగులోనైతే దత్తత అంటున్నాం. అది దత్తమండలము అంటాం. కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి, చిత్తూరు జిల్లా 1911 సంవత్సరంలో ఏర్పడింది. కడప, కర్నూలు, అనంతపురము, బళ్ళారి దీన్ని దత్తమండలము అంటున్నాం. అయితే స్వతంత్ర సమర యోధుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు ఇది దత్తమండలం కాదు, ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు కాబట్టి ఇది రాయలసీమ అని పేరు పెట్టాడు. దత్తమండలానికి రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరు అంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఈ విధంగా హైదరాబాద్ నిజాము తన రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను బ్రిటిష్ వారికి ఇచ్చివేయడం అనేది జరిగింది.
ఇది సీ డెడ్ అని చెప్పేయడం అనేది జరుగుతుంది. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ రాజు హైదరాబాద్ నిజాం. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది వెల్లస్లీ. ఈ రెండు బిట్లు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడండి, వెరీ ఇంపార్టెంట్ అయిన బిట్లు. ఇందులో సైన్య సహకార పద్ధతి అనగా ఎగ్జామ్లు ఇలా కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సైన్య సహకార పద్ధతి అంటే భారతీయ రాజు తను స్వయంగా సైన్యాన్ని నిర్మించుకునే బదులుగా కిరాయికి బ్రిటిష్ వారి యొక్క సైన్యాన్ని తీసుకునేవాడు. ఆ సైన్యానికి అయ్యే ఖర్చు తను భరించేవాడు. నగదు రూపేణా ఇవ్వకుండా తన రాజ్యంలో కొంత భూభాగాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉండింది. ఇది సైన్య సహకార పద్ధతి. దీని వలన భారతీయ రాజులు తమకు తెలియకుండానే తన స్వేచ్ఛను కోల్పోయారు. స్వేచ్ఛను కోల్పోయి బ్రిటిష్ వారికి బందిక, బ్రిటిష్ వారికి లొంగిపోవడం అనేది జరిగింది. సో ఈ వెల్లస్లీ వెల్లస్లీ కలకత్తాలో ఒక కాలేజీని స్థాపించడం అనేది జరిగింది. వెల్లస్లీ కలకత్తాలో ఫోర్ట్ విలియం కాలేజీని అనేదాన్ని స్థాపించాడు. మరో ముఖ్యమైన గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఈ విలియం బెంటింగ్ 1828 నుంచి 1830 సంవత్సరాల మధ్య కాలంలో గవర్నర్ జనరల్గా పనిచేశాడు. 1828 నుంచి 1835 వరకు గవర్నర్ జనరల్గా ప్రవేశపెట్టాడు. బ్రిటిష్ పార్లమెంటు భారతదేశ భూభాగాల మీద జోక్యం చేసుకుంటూ మొట్టమొదటిసారిగా చేసిన చట్టము రెగ్యులేటింగ్ చట్టము 1773. ఈ రెగ్యులేటింగ్ చట్టము బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్, చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ విలియం బెంటింగ్. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము 1833 చార్టర్ చట్టం చేసింది. 1833లో చార్టర్ చట్టం అనేదాన్ని చేసింది. 1833 చార్టర్ చట్టము బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని రద్దు చేసింది. రద్దు చేసి భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. 1833 చార్టర్ చట్టము బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. సో మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. సో ఇది కూడా బిట్టు చాలాసార్లు అడిగాడు, మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఈయన భారతదేశంలో 1829లో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. మనకు భారతీయ సామాజిక వ్యవస్థలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి సతీ సహగమనం అనేది ఏర్పడిందండి. సతీ సహగమనము అంటే భర్త చనిపోయిన తర్వాత బ్రతికి ఉన్నటువంటి భార్యను కూడా ఆ భర్త శవంతో పాటు సమాంతరంగా చితివేర్చి ఆ చితి మంటలో పెట్టేసి నిప్పు పెట్టేసేవాళ్ళు. దీన్ని సతీ సహగమనము అని చెప్పేస్తాం. ఆ సతీ సహగమనము రద్దు చేయమని విలియం బెంటింగ్ సతీ సహగమనాన్ని రద్దు చేయమని రాజా రామ్మోహన్ రాయ్ విలియం బెంటింగ్ను కోరడం అనేది జరిగింది. సో అతని సూచనల మేరకు సతీ సహగమనాన్ని నిషేధిస్తూ ఈయన చట్టం చేయడం అనేది జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ సూచనల మేరకు 1829 సంవత్సరంలో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత విలియం బెంటింగ్ మరొక సంస్కరణ 1835 సంవత్సరంలో మన దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. ఇదైతే ఎన్నిసార్లు అడిగాడండి, భారతదేశంలో ఆంగ్ల విద్యను ఎవరు ప్రవేశపెట్టారు? విలియం బెంటింగ్ ప్రవేశపెట్టారు. విలియం బెంటింగ్ ఏ సంవత్సరంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు? 1835 సంవత్సరంలో ఆంగ్ల విద్యను మన దేశంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరి ఈ ఆంగ్ల విద్యను మన దేశంలో ప్రవేశపెట్టడానికంటే ముందు బ్రిటిష్ ప్రభుత్వము 1813 చార్టర్ చట్టం చేసింది. 1813లో ఒక చార్టర్ చట్టం చేసింది. ఈ చార్టర్ చట్టంలో ఏం చెప్పింది అంటే భారతదేశంలో వర్తకం చేసుకోవటానికి అన్ని యూరోపియన్ల కంపెనీకి అనుమతినిస్తూ భారతదేశంలో విద్యాభివృద్ధి కొరకు 1,00,000 రూపాయలను కేటాయించింది. 1813 చార్టర్ చట్టము భారతదేశంలో విద్యాభివృద్ధి కొరకు
₹1,00,000 కేటాయించడం అనేది జరిగింది. ఈ 1,00,000 రూపాయలను ఆధునిక విద్య మీద ఖర్చు పెట్టాలి అని భారతదేశంలో మార్పులు కోరుతున్నటువంటి వ్యక్తులు కోరడం జరిగింది. ప్రాచీన విద్య మీదనే ఖర్చు పెట్టాలని సాంప్రదాయవాదులు కోరడం అనేది జరిగింది. సో ఇద్దరి వలన ఆ 1,00,000 రూపాయలు అలాగే పెండింగ్లో పడిపోయినాయి. ఈ గవర్నర్ విలియం బెంటింగ్ గవర్నర్గా ఉన్నప్పుడు ఈ 1,00,000 రూపాయలను ఏ విద్య మీదనో ఖర్చు పెట్టాలనో తెలియజేయమని గవర్నర్ జనరల్ బాడీలో న్యాయ సలహా సంఘం సభ్యునిగా ఉన్నటువంటి లార్డ్ మెకాలే గవర్నర్ జనరల్ బాడీలో న్యాయ సలహా సంఘం సభ్యునిగా ఉన్నటువంటి లార్డ్ మెకాలేను ఈ 1,00,000 రూపాయలను ఏ విద్య మీద ఖర్చు పెట్టాలనో మీరు నాకు ఒక రిపోర్ట్ ఇవ్వమని విలియం బెంటింగ్ నియమిస్తే లార్డ్ మెకాలే ప్రయత్నం చేసి పరిశోధన చేసి ఈ 1,00,000 రూపాయలను భారతదేశంలో ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టి ఈ 1,00,000 రూపాయలను ఆంగ్ల విద్య మీద ప్రవేశపెట్టండి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే బ్రిటిష్ వారికి స్థానిక భాషలు నేర్పితే పరిపాలనలో చాలా లేట్ అవుతుంటుంది కాబట్టి భారతీయులకే ఇంగ్లీషు భాష నేర్పినట్టయితే విశ్వాస పాత్రులుగా పరిపాలనలో చాలా దోహదపడుతున్నారన్న ఉద్దేశంతో మనకు వాళ్ళు ఈ ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టాలి అనుకున్నారు. సో కాబట్టి తక్కువ స్థాయి గుమస్తాలు దొరుకుతారని. సో లార్డ్ మెకాలే ఏమన్నాడంటే భారతదేశంలో ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టి 1,00,000 రూపాయలను ఈ ఇంగ్లీషు విద్య మీదనే ఖర్చు పెట్టండి అని చెప్పేశాడు. ఇంకా అతని ఉద్దేశంలో రంగులో కానీ రక్తంలో కానీ చూసినట్లయితే భారతీయులుగా ఉండి ఆలోచనలు అభిరుచులలో బ్రిటిష్ వారిని పోలినటువంటి ఒక కొత్త వర్గాన్ని సృష్టించడమే బ్రిటిష్ ఆంగ్ల విద్య యొక్క లక్ష్యము అన్నాడు. లార్డ్ మెకాలే ఏమన్నాడు అంటే రంగులో కానీ రక్తంలో కానీ చూసినట్లయితే భారతీయునిగా ఉంటాడు, ఆలోచనలు అభిప్రాయాలు వేషధారణలో బ్రిటిష్ వారిని కోలిన ఒక కొత్త వర్గాన్ని సృష్టించడమే ఆంగ్ల విద్యా విధానం యొక్క ముఖ్య లక్షణము అని చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా విలియం బెంటింగ్ 1835 సంవత్సరంలో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. తర్వాత విలియం బెంటింగ్ శిశు హత్యలను నిషేధించాడు. ఆ రోజు భారతదేశంలో శిశు హత్యలు అనేవి ఉన్నాయి, శిశు హత్యలను నిషేధించడం అనేది జరిగింది. తర్వాత కలకత్తాలో ఒక వైద్య కాలేజీని నిర్మించాడు. విలియం బెంటింగ్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్. విలియం బెంటింగ్ 1829లో సతీ సహగమనం నిషేధిస్తూ చట్టం చేశాడు. తర్వాత విలియం బెంటింగ్ 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత లార్డ్ మెకాలే రంగులో కానీ రక్తంలో కానీ చూసినట్లయితే భారతీయులుగా ఉండి ఆలోచనలు అభిప్రాయాలలో బ్రిటిష్ వారిని పోలినటువంటి ఒక కొత్త వర్గాన్ని సృష్టించడమే ఆంగ్ల విద్యా విధానం యొక్క ముఖ్య లక్షణము అని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత విలియం బెంటింగ్ శిశు హత్యలను నిషేధించాడు. అప్పట్లో భారతదేశంలో శిశువులను కొన్ని రకాల మత ఆచారాల ప్రకారము లేదు వాళ్ళ ఆచారాల సంప్రదాయము శిశువులను హత్య చేసేవాళ్ళు. ఆ శిశు హత్యలను తను నిషేధించడం అనేది జరిగింది. తర్వాత కలకత్తాలో ఒక కాలేజీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత కాళికాదేవి భక్తులమని చెప్పుకుంటూ బందిపోటు దొంగతనాలు చేసే తగ్గులు అనే సన్యాసులను అణచివేయడం అనేది జరిగింది. తగ్గులు అనే దారి దోపిడీ దొంగలు, ఇది కూడా గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడండి మనకు. సో తగ్గులు అనే దారి దోపిడీ దొంగలను అణచివేసిన గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్, భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్, సతీ సాగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్, ఇవి మనకు ఈయన దగ్గర ఇంపార్టెంట్గా చెప్పుకోవడం అనేది జరిగింది. మరో ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్ డల్హౌసీ, లార్డ్ డల్హౌసీ 1848 నుంచి 1856 వరకు లార్డ్ డల్హౌసీ భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేశారు. స్త్రీ విద్యను భారతీయ భాషలను ప్రోత్సహించారు.
భారతదేశంలో ఆ రోజుల్లో స్త్రీకి విద్య అనేది లేదు. ఎవరో కొంతమంది సంపన్నులు మాత్రమే వారికి పిల్లలకు ఇంటి దగ్గర ట్యూటర్ను పెట్టుకొని చదువు చెప్పించుకునేవాళ్ళు. స్త్రీ విద్య లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే స్త్రీ కూడా బయటికి వెళ్ళి చదువుకునేటట్టుగా స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. తర్వాత భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి, సో ఈ భారతీయ భాషలను కూడా ఈయన ప్రోత్సహించడం అనేది జరిగింది. డల్హౌసీ స్త్రీ విద్యను భారతీయ భాషలను ప్రోత్సహించడం అనేది జరిగింది. సైన్యంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఈ భారతీయులు ఎక్కువగా సైన్యంలో ఉంటారు, ఏనాటికైనా బ్రిటిష్ వారికి ముప్పు వస్తుందని చెప్పేసి సైన్యంలో బ్రిటిష్ సైనికుల సంఖ్యను పెంచాడు. సైన్యంలో బ్రిటిష్ సైనికుల సంఖ్యను పెంచింది ఎవరు అంటే డల్హౌసీ. తర్వాత 1853 సంవత్సరంలో మన దేశంలో మొట్టమొదట రైల్వేలను ప్రవేశపెట్టాడు. భారతదేశంలో మొట్టమొదట రైల్వేలు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడినవి? 1853 సంవత్సరంలో. ఎప్పుడండి? 1853 సంవత్సరంలో మన దేశంలో రైల్వేలు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎవరు ప్రవేశపెట్టారు? డల్హౌసీ ప్రవేశపెట్టింది. ఎందుకు రైల్వేలు మన దేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు అంటే, ముడిఖనిజాలు ఎక్కడైతే లభిస్తున్నాయో ఆ ముడిఖనిజాలను ఓడరేవులకు చేరవేయటానికి, ఓడరేవులకు వచ్చిన తయారైన వస్తువులను మార్కెట్ నగరాలకు చేరవేయటానికి ఈయన రైల్వేలను మన దేశంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 1853 డల్హౌసీ భారతదేశంలో రైల్వేలను ప్రారంభించాడు. మొట్టమొదటి రైలు బొంబాయి నుండి థానా వరకు, ప్రయాణం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత డల్హౌసీ భారతదేశంలో టెలిగ్రాఫ్ లైన్ ప్రవేశపెట్టాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా టెలిగ్రాఫ్ లైన్ను ఎవరు ప్రారంభించారు అంటే డల్హౌసీ. 1853 సంవత్సరంలో కలకత్తా నుండి ఆగ్రా వరకు టెలిగ్రాఫ్ లైన్ను తను వేయించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1856 సంవత్సరంలో వితంతు పునర్వివాహం చట్టసమ్మతమే అని చెప్పేశాడు. డల్హౌసీ చేసిన సంస్కరణలో ప్రముఖమైనది ఒకటి వితంతు పునర్వివాహ చట్టసమ్మతము 1856. భారతదేశంలో బాల్య వివాహాలు ఉండేవి, అది అప్పుడే పుట్టిన అమ్మాయికి కూడా వివాహం నిశ్చయమయ్యేది అని చెప్తారు. ఆడపిల్లలకు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వచ్చేసరికల్లా దాదాపు ఆల్మోస్ట్ 7-5 సంవత్సరాలు వచ్చేసరికల్లా అందరికీ దాదాపు ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయాయి. ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏదో కారణం వలన అమ్మాయి చిన్న వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోతే ఇంకొక 2 మ్యారేజ్ లేకుండా జీవితాంతం అట్లాగే విడువుగా ఇంట్లో ఉండాల్సి రావడం అనేది జరిగేది. సో కాబట్టి అలా విడువుగా ఇంట్లోనే ఉండకుండా తను 2 మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇది చట్టసమ్మతమే అని 1856 సంవత్సరంలో భారతదేశంలో వితంతు పునర్వివాహం చట్టసమ్మతమే అని విలియం డల్హౌసీ చట్టం చేశారు. భారతదేశంలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని 1856 సంవత్సరంలో కలకత్తాలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నిర్వహించాడు. భారతదేశంలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని ఎవరు జరిపించారు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఎక్కడ నిర్వహించాడు? కలకత్తాలో. ఏ సంవత్సరంలో? 1856 సంవత్సరంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతు వివాహాన్ని జరిపించడం అనేది జరిగింది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వితంతు పునర్వివాహం అనేది జరిగింది. ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖను ఏర్పాటు చేశాడు. డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖను అనేదాన్ని ఏర్పాటు చేశాడు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు అంటే కాల్వల త్రవ్వకము చేపట్టడం, దీని ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో వ్యవసాయాభివృద్ధి కొరకు ఈ నదుల నుంచి నీరు ఫ్రీగానే అయిపోతుంది కాబట్టి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కాల్వల త్రవ్వకం అనేది ఎక్కువగా చేపట్టడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇతను కలకత్తా నుండి పంజాబ్ వరకు ఒక గ్రాండ్ ట్రంక్ రోడ్డును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కలకత్తా నుండి పంజాబ్ వరకు వయా ఆగ్రా నుంచి గ్రాండ్ ట్రంక్ రోడ్డును ఏర్పాటు చేశాడు. గ్రాండ్ ట్రంక్ రోడ్డు అంటే నేషనల్ హైవే.
భారతదేశ చరిత్రలో గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించిన మొట్టమొదటి భారతీయ రాజు ఎవరు అంటే షేర్షా. ఈయన కూడా కలకత్తా నుంచి పంజాబ్లో సోనార్గాం వరకు ఒక గ్రాండ్ ట్రంక్ రోడ్డును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించింది షేర్షా. అయితే ముఖ్యమైన గవర్నర్ జనరల్స్లలో డలహౌసి కలకత్తా నుంచి ఒక పంజాబ్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించాడు. దీన్ని మనము నేషనల్ హైవే అంటాం. దీన్ని ఏమంటాము, నేషనల్ హైవే అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఆ తర్వాత డల్హౌసి చేసిన ముఖ్య సంస్కరణలు ఒకటి రాజ్య సంక్రమణ సిద్ధాంతము. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటే భారతీయ రాజులు భారతదేశాన్ని పరిపాలిస్తూనే స్వదేశీ రాజులు ఎవరైనా ఉంటే వారికి సంతానం లేనట్లయితే వారి బంధువుల యొక్క పిల్లలను దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసి వారి రాజ్యాన్ని వారికి అప్పగించుకునేవాళ్ళు. అలా కాకుండా గవర్నర్ డలహౌసి ఏం చెప్పాడంటే భారతీయ రాజులు ఎవరైనా సరే దత్తత తీసుకోవాలి అంటే ముందుగా గవర్నర్ జనరల్ యొక్క అనుమతి అవసరం. భారతీయ రాజులు ఎవరైనా సరే దత్తత తీసుకోవాలి అంటే మొదట గవర్నర్ జనరల్ యొక్క అనుమతి తప్పనిసరి. గవర్నర్ జనరల్ అనుమతి లేకుండా మీరు దత్తత తీసుకున్నట్లయితే అది చెల్లుబాటు కాదు అని చేశాడు. ఎవరైనా నాకు దత్తత ఇవ్వండి నేను తీసుకుంటాను అనే అనుమతిని దరఖాస్తు చేసుకున్నట్లయితే దాన్ని తిరస్కరించడం అనేది జరిగింది. ఇలా దత్తత రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా డలహౌసి సతారా, సంబల్పూర్, ఝాన్సీ, నాగపూర్ అనే రాజ్యాలను ఆక్రమించాడు. సతారా, సంబల్పూర్, ఝాన్సీ, నాగపూర్ మొదలైన భారతీయ రాజ్యాలను రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆయన ఆక్రమించుకోవడం అనేది జరిగింది. సో అదే టైంలో అయోధ్య సుల్తాన్ చనిపోతే అతని భార్య కొడుకు తరపున పరిపాలిస్తుంది. దుష్టపాలన జరుగుతుంది అని అయోధ్యను ఆక్రమించాడు. ఇది కూడా గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగాడు. దుష్టపాలన నెపంతో డలహౌసి ఏ సంస్థానాన్ని ఆక్రమించాడు? అయోధ్య సంస్థానాన్ని ఆక్రమించాడు. దుష్టపాలన అనే సంస్థ నెపంతో ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఇందులో మనకు డలహౌసి చేసిన ముఖ్యమైన సంస్కరణలలో ఆయన భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టడము, తంతి తపాలా సౌకర్యాలను ప్రవేశపెట్టడము, గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించడము, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడము, ఇవన్నీ బ్రిటిష్ వారికి ఉపయోగపడేవి అయినప్పటికీ కూడా కాలక్రమేణ భారతీయులకు అవి ఉపయోగపడే జాతీయోద్యమం రావడానికి ఆస్కారం ఏర్పడింది. డలహౌసి అనుసరించిన విధానాలు 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణాలైనవి. మరో ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్ డల్హౌసి తర్వాత గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. గవర్నర్ జనరల్ డల్హౌసి తర్వాత లార్డ్ కానింగ్ అనేట ఆయన గవర్నర్ జనరల్గా రావడం అనేది జరిగింది. ఈ లార్డ్ కానింగ్ చివరి భారత గవర్నర్ జనరల్. లార్డ్ కానింగ్ కాలంలో 3 విశ్వవిద్యాలయాలు భారతదేశంలో ప్రవేశపెట్టబడవి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో జీకే లెవెల్లో కూడా అడుగుతున్నాడు. బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన మూడు ముఖ్య విశ్వవిద్యాలయాలు లేదా మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం. ఈ 3 విశ్వవిద్యాలయాలు బ్రిటిష్ వారి కాలంలో మన దేశంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మూడు ముఖ్యమైన లార్డ్ కానింగ్ కాలంలో భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము 1858 సంవత్సరంలో విక్టోరియా మహారాణి ప్రకటన, విక్టోరియా మహారాణి చట్టం చేసింది. ఆ చట్టాన్ని 1858 నవంబర్ 1 అలహాబాదులో ఏర్పాటు చేసిన ఒక దర్బారులో ఇతను చదివి వినిపించాడు. భారత గవర్నర్ జనరల్ పదవి రద్దయిపోయి వైస్రాయ్ లేదా రాజప్రతినిధి
అనే పదవి ఏర్పాటు కావడం అనేది జరిగింది. బ్రిటిష్ రాణి తరపున గవర్నర్ పరిపాలిస్తున్నాడు కాబట్టి రాజప్రతినిధి అని మనం పిలుస్తున్నాము. తర్వాత ఆయననే రాజప్రతినిధి అంటాము, వైస్రాయ్ అంటాం. భారతీయ రాజులతోటి సంప్రదింపులు జరిపేటప్పుడేమో రాజప్రతినిధి లేదా వైస్రాయ్ అంటాము, ఇంగ్లాండ్ రాణితో సంప్రదించేటప్పుడు కూడా. సాధారణ పరిపాలన చేసేటప్పుడేమో గవర్నర్ జనరల్గా పిలుస్తాం. ఈ వైస్రాయ్ అనేవాడిని లేదు రాజప్రతినిధి అనేవాడిని భారతీయ రాజులతోటి పరిపాలన పరహా వ్యవహారాలు చక్కబెట్టేటప్పుడేమో వైస్రాయి లేదా రాజప్రతినిధి అంటాం. సాధారణ పరిపాలన వ్యవహారాలు చూసేటప్పుడేమో గవర్నర్ జనరల్ అని మనం దీన్ని పిలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. గవర్నర్ జనరల్గా దీన్ని చెప్పుకుంటున్నాం. సో భారత గవర్నర్ జనరల్ పోయి వైస్రాయ్ అనేది గవర్నర్గా వచ్చింది. అయితే బ్రిటిష్ పార్లమెంటు భారతదేశ పాలనలో జోక్యం కల్పించుకుంటూ మొట్టమొదటిగా చేసిన చట్టం ఏంది? రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు చేశారు? 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేసింది. ఈ రెగ్యులేటింగ్ చట్టం ఏం చేసింది? బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని ఏర్పాటు చేసింది. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. చివరి బెంగాల్ గవర్నర్ ఎవరు? విలియం బెంటింగ్. విలియం బెంటింగ్ చివరి గవర్నర్ జనరల్. ఆ తర్వాత 1784లో ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విలియం పిట్ పిట్ ఇండియా చట్టం చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిట్ ఇండియా చట్టము ఏ సంవత్సరంలో చేయబడింది? 1784లో చేశారు. ఫిట్ ఇండియా చట్టము ఎవరు చేశారు? ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విలియం పిట్ చేశారు. ఆ తర్వాత 1813 చార్టర్ చట్టము, 1813 చార్టర్ చట్టము. ఈ చట్టము భారతదేశంలో వర్తకం చేసుకోవటానికి బ్రిటిష్ వారందరికీ అనుమతినిచ్చింది. అంతకుముందు 1600 December 31 తూర్పు ఇండియా వర్తక సంఘం ఏర్పడినప్పుడు ఆ వర్తక సంఘం వారికి మాత్రమే భారతదేశంలో వర్తకం చేసుకోవటానికి అనుమతి ఉండేది. కానీ బ్రిటిష్ పార్లమెంటు 1813లో చేసిన చార్టర్ చట్టము బ్రిటిష్ వారందరికీ కూడా భారతదేశంలో వర్తకం చేసుకోవటానికి అనుమతినిచ్చింది. ఈ 1813 చార్టర్ చట్టము భారతదేశంలో మొట్టమొదటిసారిగా విద్యాభివృద్ధి కొరకు 1,00,000 రూపాయలను కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1,00,000 రూపాయలు విద్యాభివృద్ధి కొరకు 1,00,000 రూపాయలను కేటాయించింది. ఆ తర్వాత ఈ చట్టము భారతదేశంలోని కంపెనీ పాలనలోని రాజ్యాలన్నింటి మీద బ్రిటిష్ ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉంటుందని చెప్పింది. ఈ చట్టం ఏం చెప్పిందంటే భారతదేశంలో బ్రిటిష్ వర్తక సంఘం వారు ఏర్పాటు చేసిన రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జోక్యం చేసే సర్వాధికారాలు బ్రిటిష్ వారికి ఉంటాయని కూడా ఈ చట్టం తెలియచేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మరో ముఖ్యమైన చట్టం, ఫస్ట్ 1773 రెగ్యులేటింగ్ చట్టము, 1813 చార్టర్ చట్టము, 1833 చార్టర్ చట్టం. ఈ చట్టము బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. సారీ, బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసింది. రద్దు చేసి భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1833 చార్టర్ చట్టము భారత గవర్నర్ జనరల్ అనే పదవిని, భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం మొట్టమొదటి గవర్నర్ ఎవరు? విలియం బెంటింగ్. చివరి వాడెవరు? లార్డ్ కానింగ్. చివరివాడు లార్డ్ కానింగ్ అని చెప్పేస్తాం. తర్వాత 1858 విక్టోరియా మహారాణి చట్టం, బ్రిటిష్ వారు చేసిన చట్టాలలో మరొకటి 1858 విక్టోరియా మహారాణి చట్టం. ఈ చట్టము భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి వైస్రాయ్ లేదా రాజప్రతినిధి, వైస్రాయ్ లేదా రాజప్రతినిధి అనే పదవిని ఏర్పాటు చేసింది. భారతీయ రాజులతో సంప్రదింపులు జరిపేటప్పుడు రాజప్రతినిధి లేదా వైస్రాయ్ గాను, సాధారణ పరిపాలన చేసేటప్పుడు గవర్నర్ జనరల్ గాను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. చిట్ట చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్ ఇప్పుడు ఈ చట్టము 1858 విక్టోరియా మహారాణి చట్టము ఒకసారి క్లియర్గా వినండి. ఏం చెప్తుంది ఇది అంటే భారతీయ రాజులతోటి సంప్రదింపులు జరిపేటప్పుడేమో వైస్రాయ్ అంటున్నాడు, రాజప్రతినిధి అంటున్నాడు, సాధారణ పరిపాలన చేసేటప్పుడేమో గవర్నర్ జనరల్ అంటున్నాం. కాబట్టి మొట్టమొదటి వైస్రాయ్ ఎవరండి? లార్డ్ కానింగ్. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. చిట్ట చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్.
ఆయననే మనము గవర్నర్ జనరల్ అని కూడా అన్నాం. ఆయననే మనం ఏమన్నాము, గవర్నర్ జనరల్ అని చిట్ట చివరి వైస్రాయ్ని గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. ఈ లార్డ్ మౌంట్ బాటను స్వతంత్రం వచ్చినాక కూడా మనకు కొద్ది కాలము గవర్నర్ జనరల్గా పనిచేయడం అనేది జరిగింది. స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఆ తర్వాత స్వతంత్ర భారత మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి, ఆయనని రాజాజీ అని కూడా మనం పిలుచుకోవడం అనేది జరుగుతుంటుంది. సి రాజగోపాలాచారి రాజాజీ అంటాం. ఆ తర్వాత 1909 మింటో మార్లే సంస్కరణలు, 1909 మింటో మార్లే సంస్కరణలు. ఈ చట్టము ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసింది. 1909 మింటో మార్లే సంస్కరణలు. ఎగ్జాంపుల్ ఏమంటారంటే 1909 చట్టాన్ని ఏమంటారు, మింటో మార్లే సంస్కరణలు. మింటో మార్లే సంస్కరణల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసినటువంటి యొక్క చట్టము. మరో ముఖ్యమైన చట్టం ఏంటి అంటే 1919 చట్టం, 1919 చట్టం. ఈ 1919 చట్టాన్ని ఏమంటారు, మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఏమంటారండి, మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఈ 1919 చట్టము రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాలను ప్రవేశపెట్టింది, రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాలను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కేంద్రంలో రెండు సభల విధానాన్ని ప్రవేశపెట్టింది, ఎగువ సభ దిగువ సభ. కేంద్రంలో రెండు సభల విధానాన్ని, ఎగువ సభ దిగువ సభ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. రెండు సభల విధానం, ఎగువ సభ దిగువ సభ అనే దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మరొకటి 1935 భారత ప్రభుత్వ చట్టము, 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ భారత ప్రభుత్వ చట్టము రాష్ట్రాలలో ఉన్నటువంటి ద్వంద్వ పాలనను రద్దు చేసి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం అనేది జరిగింది. కేంద్రంలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. 1937 సంవత్సరంలో కేంద్రంలో ఫెడరల్ కోర్టు అనే దానిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత 1937 సంవత్సరంలో బ్రిటిష్ వారి కాలంలో మన దేశంలో చివరిసారి ఎన్నికలు అనేవి కూడా జరిగినవి. సో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు వారు చేసినటువంటి చట్టాలు, వారు చేసినటువంటి చట్టాలను తీసుకున్నట్లయితే ఫస్ట్ 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, తర్వాత 1858 విక్టోరియా మహారాణి చట్టం, 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, 1939 భారత ప్రభుత్వ చట్టం, 1939 భారత ప్రభుత్వ చట్టం. ఇవి ముఖ్యమైనటువంటి చట్టాలుగా మనం బ్రిటిష్ వారి కాలంలో తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి వైస్రాయిలు, వైస్రాయిల కాలంలో మొదటి వైస్రాయిలు. భారతదేశంలో మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఇతను 1858 నవంబర్ 1 అలహాబాదులో ఏర్పాటు చేసిన ఒక దర్బారులో విక్టోరియా మహారాణి ప్రకటన చదివి వినిపించాడు, చదివి వినిపించాడు. దీంతో వైస్రాయిల పాలన ప్రారంభం కావడం అనేది జరిగింది. ఆ తర్వాత మరో ముఖ్యమైన వైస్రాయి లార్డ్ మేయో, లార్డ్ మేయో. లార్డ్ మేయో కాలంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. ఇదండి ఎగ్జామ్లో చాలాసార్లు గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు, భారతదేశంలో మొట్టమొదటి జనాభా లెక్కల సేకరణ ఎవరి కాలంలో ప్రారంభమైంది, లార్డ్ మేయో కాలంలో. ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, 1872 సంవత్సరంలో. ఎప్పుడు, 1872 సంవత్సరంలో ప్రారంభం కావడం అనేది జరిగింది. మరో ముఖ్యమైన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్, లార్డ్ రిప్పను మరో ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్గా తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. లార్డ్ రిప్పన్ కాలంలో జనాభా లెక్కల సేకరణ శాస్త్రీయంగా జరిగింది. భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ శాస్త్రీయంగా ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1881 సంవత్సరంలో ప్రారంభమైంది. 1872లోనేమో జనాభా లెక్కల సేకరణ జరిగింది, కానీ శాస్త్రీయంగా జనాభా లెక్కల సేకరణ ఎప్పుడంటే 1881 సంవత్సరంలో. ఎవరి కాలంలో, లార్డ్ రిప్పన్ కాలంలో.
లార్డు రిప్పన్ను స్థానిక స్వపరిపాలన పితాంటర్ లార్డు రిప్పన్ను స్థానిక స్వపరిపాలన పితాంటర్ ఎందుకంటే కారన్ వాలిస్ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను రద్దు చేస్తే ఈ రిప్పన్ అనేవాడు తిరిగి స్థానిక స్వపరిపాలన సంస్థలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత దేశ భాషా పత్రికల చట్టము ఉపసంహరించడం అనేది జరిగింది. దేశ భాషా పత్రికల చట్టం అంటే భారతదేశంలో ప్రాంతీయ పత్రికల మీద ఆంక్షలు విధించడం అనేది జరిగింది. ఆ ఆంక్షలను లిట్టను విధించాడు, దాన్ని తొలగించడం అనేది జరిగింది. లిట్టన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు భారతదేశంలో ప్రాంతీయ పత్రికల మీద ఆంక్షలు విధిస్తే ఆ ఆంక్షలను ఈయన తొలగించి వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇతని కాలంలో జరిగింది ఇల్బర్ట్ బిల్లు వివాదం. ఇల్బర్ట్ బిల్లు వివాదం పెద్ద సంచలనం సృష్టించినటువంటిది. ఈ ఇల్బర్ట్ బిల్లు అంటే భారతీయ న్యాయమూర్తి, భారతీయుడు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు బ్రిటిష్ వారిని విచారించే అధికారం కల్పించడం. భారతీయుడు అనేవాడు జడ్జిగా ఉన్నప్పుడు తప్పు చేసి బ్రిటిష్ వాడు న్యాయస్థానానికి వచ్చినప్పుడు ఆ బ్రిటిష్ జాతిని కూడా విచారించే అధికారం కల్పించడము భారతీయునికి. సో ఇది భారతదేశంలో పెద్ద దుమారం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు పెద్ద గొడవ చేశారు, చివరికి ఇల్బర్ట్ బిల్లు ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. కానీ ఇల్బర్ట్ బిల్లు అంటే ఏంది, భారతీయ న్యాయమూర్తులకు బ్రిటిష్ వారిని విచారణ చేసే అధికారం కల్పించడము. ఇల్బర్ట్ బిల్లు ఎవరు ప్రవేశపెట్టారు అంటే లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత లార్డ్ డఫ్రిన్ కాలంలో 1885 సంవత్సరంలో భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అనే దానిని స్థాపించబడింది. డఫ్రిన్ యొక్క సూచనల మేరకే భారత జాతీయ కాంగ్రెస్ అనే దానిని స్థాపించడం జరిగింది. మరో ముఖ్యమైన గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. ఇతని కాలంలో బీహార్లో పూసా అనే పట్టణంలో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. చాలా ఇంపార్టెంట్ అండి. కర్జన్ కాలంలో బీహార్లో పూసా అనే ఒక పట్టణం ఉంటుంది, అక్కడ ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో పరిశోధన చేసే ఒక సంస్థ అని చెప్పేస్తున్నాం. అట్లాగే 1904 విశ్వవిద్యాలయాల చట్టం చేశాడు. 1904 విశ్వవిద్యాలయాల చట్టం చేయడం అనేది జరిగింది. 1905 సంవత్సరంలో బెంగాల్ను రెండుగా విభజించాడు. ఇప్పుడున్నటువంటి అస్సాం, ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్, ఇప్పుడున్నటువంటి వెస్ట్ బెంగాల్, ఇప్పుడున్నటువంటి బీహారు, జార్ఖండ్, ఒరిస్సా ఈ అన్ని ప్రావిన్సులు కలిపి ఒకటే ప్రావిన్స్గా ఉండేది, బెంగాల్ ప్రావిన్స్ అనేవాళ్ళు. ఇక్కడి నుంచి పరిపాలన చేయడము కష్టతరంగా ఉన్నది అన్న ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు దీన్ని విభజిస్తాము అని చెప్తున్నారు. అదే టైంలో ఈ బెంగాల్ ప్రావిన్స్లో భారత జాతీయోద్యమం ఉవ్వెత్తున ఎగుస్తూ ఉంటుంది. కాబట్టి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నటువంటి జాతీయోద్యమాన్ని నిలుపుదల చేయడం కొరకు లార్డ్ కర్జన్ 1905 సంవత్సరంలో బెంగాల్ అనే ప్రావిన్స్ను రెండుగా విభజించడం అనేది జరిగింది. ఆ తర్వాత లార్డ్ మింటో ప్రోత్సాహంతో 1906 సంవత్సరంలో సలీం అలీ ఖాన్ అనేట ఆయన ముస్లిం లీగ్ అనే దానిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1906 సంవత్సరంలో లార్డ్ మింటో ప్రోత్సాహంతో ఈ సలీం ఉల్లా ఖాన్ అనేట ఆయన ముస్లిం లీగ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ దీని యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశంలో ప్రాచీన భాషల్లో ఉన్న గ్రంథాలను ఇంగ్లీషు భాషలోకి తర్జుమా చేయడము. విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తా అనే ఒక సంస్థను స్థాపించాడు, ప్రాచీన గ్రంథాలను ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయడము. సర్ విలియం జోన్స్ కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథాన్ని ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేశాడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రాశాడు. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాన్ని ప్రజలు వాడుక చేసుకునే ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.